చీచెడు చూసుకోకుండా రైలు ఎక్కితే అనుకోని గ్రహచారాలు ఎదురవుతాయి. వేదవది రెండు అపశకునాలు ఎడమక నదిరింది, పాకింటి ఆవిడ తుమ్మింది. మద్యం పోయాక ఎక్కితేనే ఉత్తమం. ముహూర్తం చూడకుండా ట్రైన్ లో దీనికి దీనికి కూడా వెళ్ళడేమయ్యాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ భర్త? కాదండి, టీసీ నడుదామని కూర్చున్నా. రిజర్వేషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతారా? వెళ్ళి జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చుని రిజర్వేషన్ కోసం ట్రై చేయండి. వెళ్ళండి. ఏం బాబు మీకు రిజర్వేషన్ ఉందా? అసలు మీకుందా? ఉంది, మీరు కూర్చున్న సీటే. అయితే వచ్చి కూర్చోండి. ఎలా కాదు కానీ మీకు ఎలా ఉందో ఏమో గారండి, నాకు మాత్రం చాలా టెన్షన్ ఉందండి. టెన్షన్ ఎందుకయ్యా? ఎందుకేంటండి, పోయిన నెల రావు కాలంలో వచ్చిన ట్రైన్ ఎక్కానండి. స్టేషన్ దాటిన 10 నిమిషాల్లోనే మరో ట్రైన్ గుద్దేసింది, 10 మంది పైకి వెళ్ళిపోయారండి. నిజం? ఇంకోసారి ఏమైంది తెలుసా అండి, మధ్యలో వచ్చిన ట్రైన్ ఎక్కాను, ఎక్కిన 1/2 గంటకే పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఏదో నాకు స్విమ్మింగ్ వచ్చి కాబట్టి బతికి బయటపడ్డాను, లేకపోతే. ఇవాళండి 1 గంట టైంలో ట్రైన్ స్టేషన్ కి వచ్చిందండి. ఎప్పుడు పట్టాలు తప్పుతుందో, ఏ ట్రైన్ కి తీసుకెళ్లి గుద్దుతాడో, అసలు చాలా టెన్షన్ ఉందండి. మళ్ళీ మొదలైంది. ఏమైందయ్యా? ఏమైందంటే మొన్న 2 సార్లు కూడా ఇలాగే ఇడగ్గా నదిరింది. చెప్పబోయ్ డెఫినెట్ గా ఏదో బాడి జరిగిపోతుంది, నేను వెళ్ళిపోతాను బాబాయ్. నేను చచ్చిన ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయలేను, నేను వెళ్ళిపోతాను. ఇది సుఖమంటే అదేంటో, విండో సీట్ లో కూర్చోకపోతే నాకు ట్రైన్ లో జర్నీ చేసినట్టుండదండి. అవును, ఎడక్కని కొట్టుకోవడం ఆగిపోయిందండి. ఓ, మానవుడు వెళ్ళిపోయాడు కదా.
వాళ్ళు చూసి సరిపోదండి. ఇదిగో చూడండి, మీరు టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి ఆపోజిట్ టీమ్ వాళ్ళు మిమ్మల్ని కొట్టించడానికి రౌడీలు పంపిస్తారు. అదిగో వస్తారు. చాలా థ్యాంక్స్ బాబు. ఏమిటి బాబు వెతుకుతున్నా? నా బ్యాగ్ ఇక్కడ పెట్టానండి. అంత 3 లక్షలు క్యాష్ కూడా ఉంది. అంత డబ్బులతో ఎందుకు ప్రయాణం చేస్తున్నా? మా అన్నయ్యకి ఆఫీస్ లో పెద్ద ప్రాబ్లం వస్తే డబ్బులు అవసరమైందండి. మా పెద్దనాన్న ఇల్లు పొలం తాకట్టు పెట్టి ఆ డబ్బులు నాకు ఇచ్చాడండి. ఇప్పుడు ఆ డబ్బులు కనపట్లేదండి. బాధపడకు. పోయిందనుకున్న డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. నాకు సహాయం చేస్తావా? చేస్తే మీ అన్నయ్య బయటకు రావడానికి కావాల్సిన మిగతా డబ్బులు కూడా నేనే ఇస్తాను. నేను మీకు సహాయం చేయగలనా? నువ్వే చేయగలవు నాకు తెలుసు బాబు. మొదటి నుంచే తాయాతుల గొడవల్లో మునిగిపోయిన కుటుంబం మాది. ఆ గొడవల్లో మా అన్నతమ్ములు అందరూ చనిపోయారు. బతికున్న శవంలా బతుకుతున్నాడు మా తండ్రి. నీ కళ్ళ ముందే ఏం జరిగిందో చూసావుగా. ఎప్పుడు ఎవరు చనిపోతామో మాకే తెలియదు. ఇవన్నీ చూడ ఇష్టం లేక మరి జన్మలో ఇక్కడ రానని చెప్పేసి మమ్మల్ని అందరినీ వదిలేసి నా కూతురు స్విట్జర్లాండ్ వెళ్ళిపోయింది బాబు. ఎన్నోసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎన్ని లెటర్లు రాశానో జవాబు రాయదు, రాదు. ఇక్కడ మా ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నా. నా కూతుర్ని ఒక్కసారి చూడాలనుంది నాకు. నువ్వేం చేస్తావో తెలీదు. వెళ్ళి నా కూతుర్ని తీసుకురావా. నా కూతుర్ని తీసుకొస్తే ఈ డబ్బే కాదు ఎంత డబ్బు అయినా ఇస్తాను. కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిస్తాను. వెళ్ళి నా కూతుర్ని తీసుకురా బాబు. నేను స్విట్జర్లాండ్ వెళ్ళి మీ అమ్మాయిని తీసుకొస్తానండి. చాలా సంతోషం బాబు. నిన్ను పంపించింది నేనేం తెలియకూడదు. తెలిస్తే అది రాదు బాబు. అలాగే.